హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండి టెక్ డే. ఫ్రెండ్స్, అయితే ఇవాళ వీడియోలో నేను మీకు మన జియో ఫోన్ లో ట్విట్టర్ యాప్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, నేను కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, 2020 రాబోతున్న కొత్త యాప్స్ కొత్త ఫీచర్స్ అనేది. సో ఇప్పుడైతే ట్విట్టర్ అనేది ఇంకా రాలేదు ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. సో వచ్చే పనిలో ఉంది. సో మీ అందరికి తెలిసిన విషయం ఫ్రెండ్స్, జియో స్టోర్ లో ఉన్న యాప్స్ తప్ప వేరే యాప్స్ అయితే జియో ఫోన్ లో డౌన్లోడ్ కావని. సో కానీ ఇవాళ వీడియోలో నేను మీకు మన జియో ఫోన్ లో ట్విట్టర్ యాప్ ని ఎలా యూజ్ చేయాలి కూడా చెప్తాను ఫ్రెండ్స్. అంటే జియో స్టోర్ లో యాప్ లేదు, కాకపోతే మనకు కనపడదు అన్నమాట. సో అంటే బ్రౌజర్ లో ఉంది అన్నమాట. సో కొంతమందికి తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. సో దాన్ని మనం అలా యూజ్ చేయాలన్నమాట. సో ఎలా యూజ్ చేయాలంటే ఇవాళ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ట్విట్టర్ అనేది మాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనకు ఏ అప్డేట్ వచ్చినా, కొత్త అప్డేట్స్ మీకు ఏది కావాలన్నా మనం ట్విట్టర్ లో చూడొచ్చు అనమాట. జియో ఫోన్ కి సంబంధించింది కావచ్చు ఏదైనా ఫ్రెండ్స్, మనకు ఏదైనా ఇష్టం వచ్చింది. సో మనం ఆండ్రాయిడ్ ఫోన్ లో ఎలా అయితే చూస్తాం అలానే మనం జియో ఫోన్ లో కూడా చూడొచ్చు. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నన్ను చాలా మంది ఇంకొక అడిగినా, మనకు సెకండ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఆ సెకండ్ ఛానల్ మీరు హిందీలో వీడియో చేయకండి, తెలుగులో చేయండి, చాలా వ్యూస్ వస్తాయని నన్ను చాలా మంది అడుగుతున్నారు, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో అందుకోసం అనేసి నేను అంటే ఆ ఛానల్ కూడా నేను హిందీలో వీడియో చేయను ఫ్రెండ్స్, తెలుగులోనే వీడియో చేస్తాను. సో అందుకోసం చాలా అంటే సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయొచ్చు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి మన సెకండ్ ఛానల్ కూడా. అది గేమింగ్ కి సంబంధించిన ఛానల్ అనమాట. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు. సో నేను ముందు దాన్ని హిందీలో పెట్టేవాని, ఇప్పుడైతే మీకోసం తెలుగులో పెడుతున్నాను ఫ్రెండ్స్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి ఫ్రెండ్స్, ఇవాళ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను జియో మొబైల్ స్క్రీన్ మీద వచ్చాను, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని ఏమిటంటే నేను చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీ జియో ఫోన్ యొక్క బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో బ్రౌజర్ అనేది ప్రతి మొబైల్ ఉంటుంది. సో మీరు బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ బ్రౌజర్ అనే యాప్. సో మీరు బ్రౌజర్ యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు సెంటర్ బటన్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుంచి మీకు బ్యాక్ బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, అంటే రెడ్ బటన్ అనుకోండి ఏదైనా అనుకోండి. సో కింద సో రెడ్ బటన్, సో దాన్ని మీరు ట్యాప్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ట్యాప్ ఇచ్చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది కొత్తగా. సో ఇక్కడ నుంచి మీరు జియో, ఫేస్బుక్, ట్విట్టర్, సో ఇలా మీకు కనిపిస్తాయి. సో ఇది ఇవి యాప్స్ అన్నమాట. సో కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మీరు ట్విట్టర్ మీద రండి ఫ్రెండ్స్. సో ట్విట్టర్ మీద వచ్చేసిన తర్వాత మీరు ట్విట్టర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మీరు అంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ట్విట్టర్ అనే యాప్. సో ట్విట్టర్ యొక్క లోగో కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు సీ వాట్స్ ద హ్యాపెనింగ్ ఇన్ ద ఏమంటుంది ఫ్రెండ్స్ వరల్డ్ రైట్. సో ఇలా మీకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు కిందకి వచ్చేయండి ఫ్రెండ్స్. కిందకి వచ్చేసిన తర్వాత మీకు సైన్ అప్ ఆప్షన్ కనిపిస్తుంది, మీరు సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాత మీ పేరు రాయండి ఫ్రెండ్స్, అంటే మీరు ట్విట్టర్కి ఏ పేరు రాయనుకుంటున్నారో ఆ పేరుకు రాయండి, అంటే మీ పేరు రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో నేనైతే ఏం పేరు అంటే నేను మన ఛానల్ యొక్క నేమ్ రాస్తాను ఫ్రెండ్స్, ఎండి టెక్ డే అని. సో నేనైతే ఒట్టిగా ఎండి రాస్తాను. సో మీరు ఏదైనా రాయొచ్చు ఫ్రెండ్స్, మీ నిక్ నేమ్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, మీ ఇష్టం అన్నమాట. సో మీకు ఫేస్బుక్లో ఏ పేరు అంటే ఉంటుందో, సో మీకు ఫేస్బుక్లో ఎలా అయితే పెట్టారు మీకు ఇష్టం వచ్చిన పేరు అనేది, సో ఇక్కడ కూడా మీరు అలానే పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరేం అంటే ఏమన్నారు ఫ్రెండ్స్, మీ ఇష్టం అన్నమాట. సో మీ ఏదైనా పెట్టచ్చు. నేనైతే నా ఛానల్ నేమ్ పెడుతున్నాను ఫ్రెండ్స్, ఎండి టెక్ డే అని. సో ఆ తర్వాత ఏం చేయాలని చెప్తాను. మీ పేరు రాసిన తర్వాత మీది ఇక్కడ ఫోన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు మీ ఫోన్ నెంబర్ ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఫోన్ నెంబర్ రాసిస్తున్నాను. సో మీ జియో ఫోన్ యొక్క ఫోన్ నెంబర్ ఇక్కడ రాయాలి ఫ్రెండ్స్. సో నేనైతే ఫోన్ నెంబర్ అయితే రాసిస్తున్నాను ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు. సో రాసేసిన తర్వాత మీకు డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పైన మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్. సో మీరు పైనకు వెళ్ళండి. సో పైనకు వెళ్ళినట్లయితే మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఒకసారి నేనైతే మొత్తం రాసేసాను, నెంబర్ మరియు పేరు కూడా రాసాను. ఆ తర్వాత మీరు పైన వెళ్ళాల్సి ఉంటుంది. సో పైన వెళ్ళిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్. సో మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, సో ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద వెళ్ళి. సో ఇక్కడ మీకు ఒక టిక్ మార్క్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఆ టిక్ మార్క్ మీరు తీసేయాలంటే తీసేయచ్చు, ఉంచాలంటే ఉంచాలి. సో ఇక్కడ మీకు చూస్తున్నారు ఫ్రెండ్స్ టిక్ మార్క్ అనేది. సో టిక్ మార్క్ మీరు తీసేయాలంటే తీసేయచ్చు, ఉంచాలంటే ఉంచచ్చు. సో నేనైతే ఉంచుతున్నాను ఫ్రెండ్స్, మీ ఇష్టం అన్న. సో ఉంచాలి. సో దాదాపు ఉంచాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత సో మీకు అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట క్రియేట్ అకౌంట్ అని. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మీ నెంబర్స్ ఉంటే ఆ తర్వాత మీరు సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు వెరిఫికేషన్ ఫోన్ అని ఉంటుంది. సో మీకు మీ నెంబర్కి ఒక కోడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ కోడ్ అనేది మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సో మీకు చూడొచ్చు ఫ్రెండ్స్, నాకైతే కోడ్ వచ్చేస్తుంది, మీరు చూస్తున్నారు. సో మనకైతే కోడ్, సో చూడొచ్చు ఫ్రెండ్స్ కోడ్ అనేది వచ్చేసింది. సో పైన ఉన్నది కాదు. సో ఇప్పుడు మీరు ఆప్షన్స్లో వెళ్ళాల్సి ఉంది ఫ్రెండ్స్. ఆ కోడ్ ఏంటిది మీరు తెలుసుకోవాలంటే మీరు ఆప్షన్స్లో వెళ్ళి ఇక్కడ మీకు వీ మెసేజ్లో వెళ్ళండి ఫ్రెండ్స్, వీఏ మెసేజ్లో. సో వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ మీ యొక్క ఇప్పుడు వచ్చేసిన కోడ్ అనేది ఉంటుంది మెసేజ్ అనేది. సో కొంచెం వెయిట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు కూడా అంటే కోడ్ని మీరు వెతకాలంటే ఇక్కడ మీరు వెళ్ళచ్చు. సో మీకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్.
సో దాన్ని మీరు సెంటర్ పెద్ద క్లిక్ చేసి, సో మీరు చూసిన నా నెంబర్ అనేది 710442. సో ఈ నెంబర్ అనేది మీరు ఇక్కడ వెరిఫికేషన్ కోడ్లో వెళ్ళాల్సి ఉంది, అంటే పెట్టాల్సి ఉంది ఫ్రెండ్స్. సో నేను కూడా పెడుతున్నా, అంటే నేను నా కోడ్ ఏదైతే వచ్చిందో అది నేను పెడుతున్నాను ఫ్రెండ్స్, 710442. సో నేను వేసి చేసిన తర్వాత, అంటే మీరు కోడ్ వేసి చేసిన తర్వాత పైన మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు అక్కడ వెళ్ళి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉండింది, మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్, అంటే మీరు పాస్వర్డ్ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ట్విట్టర్ యొక్క పాస్వర్డ్ అనేది. సో మీరు ఏదైనా వేయచ్చు, నేనైతే ఏదో ఒకటి వేస్తున్నా ఫ్రెండ్స్, ఏం డిటెక్ట్ అయినా ఏదైనా మీరు వేయచ్చు అన్నమాట. సో దీంట్లో మీకు బలవంత అనేది ఏమీ లేదు. సో మీరు పాస్వర్డ్ వేయాల్సి ఉంటుంది, ఏదో ఒకటి పాస్వర్డ్ అన్నమాట. సో మీరు పాస్వర్డ్ వేసిన తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు అయితే ఇక్కడ పాస్వర్డ్ వేసేయండి. సో మీరు ఏదైనా వేయచ్చు ఫ్రెండ్స్, అంటే ABCDలలో కూడా వేయచ్చు, మరియు గణితం అంటే లెక్కలలో కూడా వేయచ్చు, అంటే నెంబర్స్ కూడా వేయచ్చు అన్నమాట. సో నేను రాసిన తర్వాత నేను ఇక్కడ కూడా MDTech రాశాను ఫ్రెండ్స్. సో ఆ తర్వాత మీరు పైన మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, నెక్ పైన. సో నెక్స్ట్ ఆప్షన్ వెళ్ళి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత పిక్ ఏ ప్రొఫైల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మీరు మీ ట్విట్టర్ యొక్క, మీరు ఫేస్బుక్ ఎలా ప్రొఫైల్ ఫోటో ఉంటుందో, సో ఇక్కడ నుంచి మీరు మీ ప్రొఫైల్ ఫోటో పెట్టాల్సి ఉంటుంది. సో మీరు దీని మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సెంటర్లో వచ్చి, సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మీరు గ్యాలరీలో వెళ్ళండి. గ్యాలరీ వెళ్ళి ఒక ఫోటో సెలెక్ట్ చేయండి, అంటే మీరు ఏ ఫోటో అయితే పెట్టాలి అనుకుంటున్నారు మీ ప్రొఫైల్ లాగా ట్విట్టర్కి. సో ఆ ఫోటో మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను డన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్, మన ఫోటో అనేది ఇక్కడ మనకు సెట్ అయిపోయింది. సో నేను పైన నెక్స్ట్ ఆప్షన్, అంటే పైన నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత, సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ యువర్ సెల్ఫ్ యువర్ బయో అని అడుగుతుంది. సో మీరు వేయచ్చు వేయకపోవచ్చు. సో మీరు ఏదైనా వేయచ్చు ఫ్రెండ్స్, బయో వేయాల్సిన సో మీరు అవసరం లేదు, ఏదైనా వేయచ్చు అన్నమాట. సో నేనైతే ఎండి అని పెట్టేశాను. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు ఒక మీ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్, అంటే మీ యొక్క లాంగ్వేజ్ తెలుసుకోవాలి. సో నేను అయితే తెలుగు మీద క్లిక్ చేశాను. సో తెలుగే కాబట్టి తెలుగు, అంటే తెలుగు మీద మీరు సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అకౌంట్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ నుంచి స్కిప్ ఫర్ నవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పైన మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మనకు ఇలా లోడింగ్ అవుతుంది ట్విట్టర్ అని. సో మనకైతే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, లోడింగ్ అనేది ప్రతి దాంట్లో కూడా మీకు అవుతుంది. సో ఇలా మీకు సజెషన్ ఫర్ యూ టు ఫాలో అని ఉంటుంది, అంటే మీకు కొన్ని సజెషన్స్ వస్తాయన్నమాట. వాళ్ళని మీరు ఫాలో కూడా చేయొచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఫాలో చేయాలంటే చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, అంటే మీ ఇష్టం. సో మీకు, సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది. వాళ్ళ ఫొటోస్, అంటే మీకు ఎవరిదైనా మీకు ఫొటోస్ వస్తాయన్నమాట. సో మీరు చూస్తున్నారు కింద వాళ్ళ యొక్క ఫొటోస్, వాళ్ళ అంటే వాళ్ళ ఏమైనా అనుకోవచ్చు వాళ్ళ అకౌంట్ అన్నమాట అది. సో వాళ్ళని మీరు ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు. సో నాకు అవసరం లేదు కాబట్టి నేను నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, నెక్స్ట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత, సో ఇక్కడ మీకు వస్తుంది ద ట్విట్టర్ యాప్. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీకు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ కాదన్నమాట. సో మీరు ట్రై చేసి కూడా చూడొచ్చు డౌన్లోడ్ కాదు. సో కాబట్టి మీకు నాట్ కింద కనిపిస్తుంది ఫ్రెండ్స్, కింద ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఓపెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, అంటే మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది ట్విట్టర్లో. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏదైనా చూడొచ్చు అన్నమాట, కొత్త కొత్త న్యూస్, కొత్త కొత్త అప్డేట్స్ ఏదైనా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వస్తుంది అన్నమాట. సో మీ ప్రొఫైల్ లోగో చూడొచ్చు పైన, అంటే మన లోగో. సో ఇలా అయితే మనకు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జియో ఫోన్లో. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. సో ఇలాంటి వీడియో చూడండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో కలుద్దాం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు బాయ్.